ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ స్థలం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. వారం వారం బైబిల్ స్థలం కార్యక్రమం ద్వారా ప్రభు యేసుక్రీస్తుని గురించి మీ ముందుకు అనేకమైన వాక్య విధానాలు భాగాలు తీసుకురావటం దేవుని మహాకృప అంత భావిస్తున్నాం. అందరు బట్టి దేవదేవునికి నిండు వందనాలు. ఈరోజు ధ్యానం చేసుకునే అంశం యూదారాజైన హిజ్కియా, ఆయన గురించినటువంటి వివరాలు నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హిజ్కియా అనేటువంటి ఈ రాజు యూదులను పరిపాలించినట్టుగా మనకు ఆయన చరిత్ర కనపడుతుంది. ఈయన గురించినటువంటి వృత్తాంతం తెలుసుకోవాలంటే రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 29 నుంచి 32 అధ్యాయాలు, యెషయా గ్రంథం 36 నుంచి 39 అధ్యాయాల్లో యూదారాజైన హిజ్కియా చరిత్ర మనకు కనపడుతుంది. ఇక ఈయన విశేషాలు ఏంటంటే ఈ యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి 20 రాజులలో ఈయన 13వ వాడు అని చెప్పబడుతుంది. ఇతని తండ్రి ఆహాజు బహు చెడ్డ రాజు, దేవుని పట్ల అసహ్యమైన కార్యాలు చేసిన వాడు ఆహాజు హిజ్కియా తండ్రి. అతని పరిపాలన అనంతరం హిజ్కియా రాజయ్యాడు. ఇతని పరిపాలనా కాలం దరిదాపుగా క్రీస్తుకు పూర్వం 719 నుంచి 690 వరకు సాగింది, అనగా దాదాపుగా 29 సంవత్సరాలు ఈయన యూదారాజ్యాన్ని పరిపాలన చేశాడు. యూదారాజ్యాన్ని పరిపాలించిన 20 బహుకొద్ది మంది మాత్రమే దేవునికి ఇష్టమైన పరిపాలన విధానాన్ని, దేవునికి నచ్చిన విధంగా వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని కొనసాగించినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. ఈ అతి కొద్ది మంది రాజుల్లో హిజ్కియా కూడా ఒక మంచి రాజై ఉన్నాడు. ఇతడు ఏం కార్యక్రమాలు చేశాడంటే తన తండ్రి అయిన ఆహాజు కాలంలో ఏదైతే చెడ్డ కార్యక్రమాలు జరిగాయో, తన తండ్రి అయినటువంటి ఆహాజు కాలంలో సిరియా రాజు వాళ్ళ తండ్రి గారి మీద దండెత్తి యెరూషలేముని ధ్వంసం చేసి దేవాలయాన్ని పాడు చేసి దాన్ని మూత వేయించాడు. అక్కడి నుంచి హిజ్కియా రాజయ్యేంత వరకు కూడా ఆ యెరూషలేములో ఉన్నటువంటి యెహోవా దేవాలయాన్ని మళ్ళీ ఎవరు తెరవలేదు. కనుక ఆహాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు. రాజైన వెంటనే ఈయన చేసిన గొప్ప మంచి కార్యక్రమాలు ఏంటంటే, మొదటగా లేవీలను యాజకులను పిలిచి యెహోవా మందిర ద్వారములను తెరిపించాడు, అనగా తన తండ్రి కాలంలో మూయబడినటువంటి దేవుని మందిరపు తలుపులను మళ్ళీ ఈయన మొట్టమొదటి చేసిన మంచి కార్యం, రాజవగానే చేసిన మంచి కార్యం ఏంటంటే దైవ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాడు. అందుకనే లేవీలను పిలిపించాడు, యాజకులను పిలిపించాడు, చేయవలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ చేయించి దేవాలయ ద్వారాలను తెరిపించాడు. అప్పుడు బలిపీఠముపై పాప ప్రాయశ్చిత్తార్థమైన బలులను, దహన బలులను, పానీయార్పణలను, స్తోత్ర బలులను ఆయన అర్పించమని అందరినీ మళ్ళీ ప్రోత్సహించాడు. దేవాలయపు ఆరాధనను మళ్ళీ ప్రారంభించేలాగా చాలా ప్రయత్నం చేశాడు, ఆ మీతిగా సక్సెస్ అయ్యాడు. పస్కాను ఆచరించమని మళ్ళీ ప్రోత్సహించాడు యూదులను. ప్రథమ ఫలములను ఆచరించండి, దేవాలయం తీసుకురండి అని ప్రజల్ని చాలా మరి ప్రోత్సహించినట్లుగా లేఖనాల్లో ఉంది. ఆయన మీదకి అశ్శూరు రాజు దండెత్తి వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించి దేవుని శక్తి సహాయంతో ఆ శత్రు సమన్యమైన అశ్శూరు రాజును ఓడించాడు. ఇతనికి ఘోరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాడు. ఇక ఆ రాత్రి నెక్స్ట్ రోజుకో చనిపోతాడు అని అనగా తన యొక్క మనవిని ప్రార్థన ఆలకించిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వర్తమానం పంపించి 15 ఆయుష్ని దేవుడు మళ్ళీ ఇతని జీవితంలో పొడిగించినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఇక ఇతడు మరణించినప్పుడు తన దేశము యూదారాజ్యం అంతట్లో ప్రజలందరూ, యెరూషలేము వాసులు, యూదా ప్రాంతం వాసులు అందరూ ఆయనకు అంజలి ఘటించారు. అంటే ఒక మంచి రాజును కోల్పోయాము అని అంజలి ఘటించారు. ఇది ఈయనకున్నటువంటి ఆయన బ్యాక్గ్రౌండ్ అన్నమాట. హిజ్కియా దేవుని పట్ల ఎంతగా శ్రద్ధ కలిగాడో, దేవుని కార్యక్రమాల పట్ల, మందిరం పట్ల, ప్రజలు ఆధ్యాత్మికంగా ఎదగాలని పట్ల తనకు కలిగినటువంటి ఆ మంచి ఆలోచనను బట్టి, తన హృదయపు ఆలోచనను బట్టి దేవుడు ఏం చేశాడంటే హిజ్కియాని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. దీని కారణం నేను అంటాను ఎలా అంటే, హిజ్కియా మొట్టమొదటిగా దేవుని కార్యక్రమాల పట్ల శ్రద్ధ కలిగాడు కాబట్టి దేవుడు తన పట్ల, తన రాజ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు.
అందుకని దేవుడు ఎలాగ హిజ్కియాను ఎత్తిపట్టుకున్నాడు, ఎలా ఆశీర్వదించాడో ఒకసారి మనం లేఖనాలను చదువుకున్నట్లయితే, హిజ్కియా రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1-7 వచనాల్లో మనం చదవగలిగితే ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ఇస్రాయేల్ రాజును ఏలా కుమారుడైన హోషేయా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడు హిజ్కియా ఏలనారంభించను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లవాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. ఇతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇస్రాయేలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయుచు వచ్చి ఉండరి. అతడు ఇస్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోనూ ఇతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యమును దీవించును గాక. ఇక ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన కరుణామయుడ మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మీ సహాయం కోరుకుంటున్నాను. చదవబడిన వాక్యము ద్వారా నాతోను వినుబరులైన బిడ్డలందరితోనూ మీరు మాట్లాడండి. వినగలిగే మనసును, గ్రహించగల శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. నన్ను అభిషేకించండి. నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ సహాయం కోరుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీ నడిపింపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హిజ్కియా చరిత్రలో మనం ముందుకు వెళ్తున్నట్లయితే, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం అంతట్లో హిజ్కియా యొక్క గొప్పతనం రాశాడు. యేసు 7వ వచనంలో అంటాడు కదా, 18వ రాజులు 7వ వచనంలో అంటున్నాడు కదా, అతడు దేవుడు అతనికి తోడై ఉండటం వలన అతడు వెళ్ళిన చోట్లెల్లా అతడు జయమును పొందెను. తను ఎక్కడికి వెళతాడో అక్కడ జయం పొందుతున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. జయము జయమనే మాట కలిగినప్పుడల్లా ఏదో పోరాటం జరుగుతుంది అని అర్థం. నేను జయించాడండి అని అంటే దాని అర్థం ఏంటంటే తనకు వచ్చినటువంటి ఒక యుద్ధంలోనో పోరాటంలోనో తను జయము పొందాడు అని అర్థం. ఓడిపోయాడు, జయం పొందాడు అనేవి ఒక యుద్ధంలో ఒక పోరాటంలో మనం అర్థం చేసుకునే పదాలు అవి. ఇక్కడ క్రైస్తవ్యము అంటే, లేదంటే ఒక భక్తి జీవితం అంటేనే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పోరాటంతోనే, నిద్రపోయినా సరే క్రైస్తవుడి మనస్సు మెలకువగలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. నువ్వు నిద్రపోతున్నా సరే మెలకువగలిగి ఉండు, జాగ్రత్త కలిగి ఉండు అని దేవుని యొక్క లేఖనాలు, మనకి ఎన్నో లేఖనాల్లో ఆధారాలు ఉన్నాయి మనకి. దాని అర్థం ఏంటంటే ఈవెన్ క్రైస్తవుడేమనేవాడు నిద్రపోతున్నా సరే వాడు ఆధ్యాత్మిక జీవితం పోరాటంతోనే పడుకుంటుంది, పోరాటంతోనే లెగుస్తుందని అర్థం. అందుకనే ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం కదా, ఇదిగో మనల్ని మనం పోరాడుతున్నది ఎవరితోనో వ్యక్తులతో కాదు, వాయుమండలమైన అధిపతి. వాడికి నిద్ర ఉండదు, వాడికి రెస్ట్ ఉండదు, వాడు కూసునే రకం కాదు, వాడేమో పిచ్చాపాటి మాట్లాడుకునే రకం కాదు, సొల్లేసుకునే రకం అంతకన్నా కాదు. వాడికి నిద్రే తెలియదు. ఆడు నిద్రపోయినప్పుడు యుద్ధం చేసేదే నీతో ఆడు, ఇక నిన్నెందుకు నిద్రపోనిస్తాడు. అందుకనే క్రైస్తవుడా నువ్వు నిద్రపోతున్నా అనుకుంటున్నావు, కానీ నిద్రలో కూడా నీ ఆధ్యాత్మిక చింతన పోరాటం చేస్తూనే ఉంటుందన్న సత్యం గుర్తుపెట్టుకోవాలి. దేవుడా ఈవిడా యేసుప్రభు ఏదో వెళ్తాను చర్చికి వస్తాననే నామకార్థులు ఉంటారే, ఇలాంటి వాక్యం వాళ్ళకి ఎలాగో గిట్టదనుకోండి. ఎందుకనంటే వాడికి విశ్వాసం ఉండదు, వాడికి భక్తి ఉండదు, వాడికి యేసుప్రభు అంటే అర్థమే కాలేదు. ఈ ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారనో లేకపోతే వాళ్ళ పోరో వీళ్ళ పోరో భరించలేక మనశ్శాంతి లేక లేకపోతే నెమ్మది లేక ఎప్పుడో ఒకప్పుడు చర్చికి వెళ్తే మంచిది, కూర్చుంటే మంచిది అనుకుంటాడు తప్ప, క్రైస్తవ్యం అనేది యేసుక్రీస్తు నమ్ముకున్నాననే వాడు సైనికుడితో సమానం అన్న సంగతి వాడికి తెలియదు. విశ్వాస వీరుడు అయితే నువ్వు, విశ్వాస వీరురాలి అయితే నువ్వు ఆధ్యాత్మికమైన పోరాటం పొద్దులేసిన దగ్గర నుంచి ప్రారంభిస్తూనే ఉంటాం. అదంతా ఎందుకు? మనుషుడు బతుకుతున్నాడు అంటే అది ఏ పని పాట లేకుండా కూర్చుంటే బతుకుతాడా? పొద్దున్న లేస్తే నువ్వు టీ తాగటానికి పాల ప్యాకెట్ కావాలి, పాల ప్యాకెట్ కావడానికి 10 రూపాయలు కావాలి, ఈ 10 రూపాయలు చిన్న పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి 10 రూపాయలు కావాలంటే ఈ 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు జీవితంలో పోరాటం చేస్తున్నావు, పొద్దున్న లేస్తే పోరాటం చేస్తున్నావు, పొద్దున్న లేస్తే నీకు డబ్బులు కావాలి, కూర్చుంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దున్నే తిండి, టిఫిను, పాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంతకన్నా ఎక్కువ ఆధ్యాత్మిక జీవితం. కనుక ఒక వ్యాపారంలో ఓడిపోతున్నాడు, ఒక వ్యాపారంలో గెలుస్తున్నాడు, ఒక ఆటలో ఓడిపోతున్నాడు, ఒక ఆటలో గెలుస్తున్నాడు, ఒక ప్రసంగంలో ఓడిపోతున్నాడు, ఒక ప్రసంగంలో గెలుస్తున్నాడు, ఒక విద్యార్థితో మొదలు పెడతాడు, ఒకసారి గెలుస్తాడు, ఒకసారి ఓడిపోతున్నాడు. ఇదంతా ఏంటంటే
మనం గురిగా పెట్టుకున్న దాంట్లో గెలుపు ఓటములు అనేవి ఉంటున్నవి అనేది మనం అర్థం చేసుకొని ఈ ఆధ్యాత్మిక జీవితంలో గెలుపు ఓటములు అనే దానికి తావులేకపోగా నువ్వు గెలుస్తూనే వెళ్ళాలి అనేది దేవుడు మనకు చూపించినట్టు ఒక గురి. యేసుప్రభు వారు అన్నాడు, నేను లోకమును జయించాను, నేను లోకాన్ని జయించాను, నన్ను నాతో ఉన్నవాడు కూడా ఈ లోకాన్ని జయించుతాడు అని అన్నాడు. అందుకనే మొదటి యోహాన పత్రికలు ఏమని రాయబడంటే నాలో ఉన్నవాడు ఈ లోకమును జయించిన వాడు అని అన్నాడు. మనం నమ్మిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు సాతానుణ్ణి, మరణాన్ని, సమాధిని, దాని సమస్తమును జయించి మళ్ళీ నిత్యజీవుడుగాను, సజీవుడుగాను, సమాధిని గెలిచిన వాడుగాను, మరణాన్ని గెలిచిన వాడుగాను, బండను గెలిచిన వాడుగాను, కావల్ని గెలిచిన వాడుగాను ఆయన తిరిగి లేచాడని పోయిన ఆదివారం అందరం ఈస్టర్ పండుగ రోజున వాక్యాలు విన్నాం. సజీవుడు ఆయన, అన్నిటి మీద జయాన్ని సంపాదించుకున్నాడు. ఆయన పక్షంలో ఉన్న మనం కూడా ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు, నా పక్షాన ఉన్నవాడు కూడా జయిస్తాడు, మాలో ఉన్నాడు యేసుప్రభు వారు, నేను లోకాన్ని జయించగలను. అందుకనే జయము అనేది హిజ్కియా జీవితంలో చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే నేను గెలవాలని ఓ ఆయన యుద్ధం చేయట్లా దేనితో, ఆయన చేసేదల్లా ఒక మంచి పని ఏంటంటే ఆయన గెలవటానికి ఆయన చేస్తున్న మొదటి పని ఏంటంటే దేవుని దగ్గర ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. ఆయన యుద్ధాలన్నీ గెలవటానికి యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకోవట్లేదు, యుద్ధాలన్నీ గెలవటానికి సైన్యానికి బడ్జెట్ ఎక్కువగా కేటాయించట్లేదు. మన వాళ్ళైతే సైనిక బడ్జెట్ ఎక్కువగా కేటాయించుకుంటూ పోతారు అవసరాన్ని బట్టి. ఎందుకంటే సైనికుల పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ బార్డర్ సెక్యూరిటీకి కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే ఆదాయం ఏమి ఉండదు, కానీ వచ్చే ఆదాయంలోనే ప్రభుత్వాలు సెక్యూరిటీ బడ్జెట్కి ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ బాగా ఉంటేనే మనందరం బాగుంటాం, లేకపోతే ఎవడో ఒకటి ఇలా ఆదమర్చి పడుకుంటే ఓ బాంబు వేస్తారు సచ్చి కూర్చుంటాం. అంటే ఇక్కడ సెక్యూరిటీ పర్పస్కి వచ్చేసరికి ఈ ఈజ్కియా రాజు తన భద్రత గురించి, తన రక్షణ గురించి, తన రాజ్యం అంతా సేఫ్టీగా ఉండాలని ఆయన ఏవో తన ఇష్టానుసారమైనటువంటి ప్రణాళికలు కానీ తన కింద ఉన్న వాళ్ళ సలహాలు కానీ ఏమి తీసుకోవటం లేదు. బడ్జెట్ కేటాయింపులు లేవు, ప్లానింగ్ మీటింగ్లు లేవు. ఆయన చేస్తున్నల్లా ఒక్కటే ఒంటరి పోరాటం ప్రభుతో చేస్తున్నాడు. ప్రభు ఈయన వెళ్ళిన చోటల్లా యుద్ధాలు గెలిపిస్తున్నాడు. అందుకనే ఏమని రాస్తున్నాడంటే అక్కడ 7వ వచనంలో యెహోవా అతనికి తోడుగా ఉండెను కనుక హిజ్కియా వెళ్ళిన చోటల్లా అతడు జయమును పొందెను. దేవుడు మనకు తోడుగా ఉండాలి. మనకు తోడు, మనకు పెళ్ళైన వాళ్ళైతే భార్యో భర్తో, లేకపోతే వృద్ధాప్యులు ఉన్నప్పుడైతే తల్లిదండ్రులకు, పిల్లలకు తల్లిదండ్రులో, లేకపోతే బంధువర్గమో, లేకపోతే డబ్బు, లేకపోతే అధికారమో, పదవులో, ఇవన్నీ తోడుగా ఉంటే నాన్ సెన్స్ అండి. వాళ్ళు ఉంటాయి రేపు పోతాయి, ఎవడికి ఎవడు తోడుగానే కాదు. ఉన్నంతకాలం ఒక గంట సేపు బతికే అనుకోండి, గంట సేపే తోడు. ఆ గంటలో ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, శాశ్వతుడు దేవుడు అంటే, నిత్యుడు దేవుడు అంటే, పరిశుద్ధుడు దేవుడు అంటే, ఆయన మార్పు చెందని వాడు దేవుడు అంటే, దేవుని గుణలక్షణాలు మనం ఊహించినంతటి ఈజీగా ఉండేవి కాదండి, మన ఊహ అందని వాడు దేవుడు. అలాంటి దేవుడే నీతో సహవాసం చేస్తానంటున్నాడు. కనుక నీ సహవాసము, నీతోడు ఎవరు, నిన్ను నువ్వు ఎవరు నమ్ముకొని బతుకుతున్నావు, నువ్వు నమ్ముకున్నాడు నీతో ఉన్నాడని గ్యారంటీ నీకుందా, నువ్వు నమ్ముకున్నాడు బతుకున్నాడని గ్యారంటీ నీకుందా, నువ్వు నమ్ముకున్నాడు సజీవుడని గ్యారంటీ నీకుందా, నువ్వు నమ్ముకున్నాడు పరిశుద్ధుడని గ్యారంటీ నీకుందా. ఉంటే ఆయన నిత్యుడు, నీతోనే ఉంటాడు. ఒకవేళ ఆయన పరిశుద్ధ దేవుడు, దుర్గుణాలు ఉండవు దేవుళ్ళో. దేవుళ్ళో మనకుండేటువంటి దుర్మార్గపు కోరికలు దేవుడికి ఉండవు. కనుక నేను నమ్మిన దేవుడు సజీవుడని నేను నమ్మితే కనుక ఆ సజీవుడైన దేవుడు నేను సత్యంత వరకు నాకు ఇక్కడ తోడుగా ఉంటాడు. నేను సచ్చిన తర్వాత కూడా నన్ను ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయి ఆయన దగ్గర నన్ను అట్టి పెట్టుకుంటాడు. ఇక్కడ తోడుగా ఉంటాడు, అక్కడ తోడుగా ఉంటాడు. ఇలా తోడుగా ఉండాలంటే నేను చేయాల్సిన పని ఏంటంటే ఈ భూమి మీద దేవుడు నాకు అవకాశం ఇవ్వగానే నా పాపాలు, నా అతిక్రమాలు, నా అవిధేయత, నాలో ఉన్నటువంటి లోభితనము, స్వార్థము, నేను నా కుటుంబం బాగుండాలనుకునే దుర్మార్గపు స్వభావం కనుక నేను విడిచిపెట్టి నేను నా చుట్టూ ఉన్న ప్రజలు బాగుండాలని నేను కోరుకుంటూ ప్రభువుని అత్తుకుంటే నా ప్రభు నన్ను ఇక్కడ నాకు తోడుగానే ఉంటాడు. నన్ను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ తోడుగానే ఉంటాడు. హిజ్కియాకు దేవుడు నేర్పించిన గొప్ప పాఠం ఏంటంటే హిజ్కియా నువ్వు బాగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నటువంటి ఆ భావన ఈజ్కియా ఆధ్యాత్మికంగా నేర్చుకున్నాడు. గనక ఈ వాక్య భాగాలన్నీ చదివితే మనకు ఒక 4-5 పాయింట్లు మీకు చెప్తాను, త్వరగా ముగించేస్తాను. మొట్టమొదట ఈజ్కియా ఆ రీతిగా దేవుని హత్తుకోటి దేవుడు అతనికి తోడుగా ఉండటానికి కారణాల్లో మొదటిది దేవునికి ఇష్టమైన పని ఏం చేస్తున్నాడు అంటే దేవుని దృష్టికి పరిపూర్ణముగా నీతిగా బతుకుతున్నాడండి. నీతిగా బతకాలి క్రైస్తవుడు. హిజ్కియా జీవితంలో గొప్ప మొట్టమొదటి గొప్ప గుణం ఏంటంటే దేవునికి ఆయన దృష్టికి
హిజ్కియా నీతిగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. అన్యాయము, అక్రమము, అవినీతి, లంచగొండితనము, దుర్మార్గపు జీవితము, ఆ నెత్తి మీద చేయబెడదాం, ఈ నెత్తి మీద చేయబెడదాం, ఎవడు ఎటుపోతే నాకేంటి, నేను బాగుంటే చాలనుకునే దుర్మార్గపు ఆలోచన ఉన్నాడు క్రైస్తవుడు కాడు కాలేడు. నీ మూలంగా దేవుని యొక్క నామము అన్య జనుల మధ్య అవమానకరంగా మార్చబడుతుందని సత్యము. ఇదిగో ఇజ్కియా జీవిత విధానం ద్వారా నువ్వు నేర్చుకుంటే మంచిదని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. స్వార్థం మానవా, బుద్ధి మార్చుకోవా. డబ్బు 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 ఉన్న డబ్బు పిచ్చ ఉన్నాడల్లా స్వార్థపరుడే, డబ్బు పిచ్చ ఉన్నాడల్లా అవినీతి పరుడే, డబ్బు ధనం అనుకుని కోరుకునేవాడల్లా అన్యాయస్తుడే, అక్రమకారుడే. అలాంటి వాడికి ఏసే దగ్గర స్థానం లేదు గాక లేదు. నీ భ్రమలో బతుకుతున్నావు నువ్వు అంతే, నేను ఏసే బిడ్డనన్న భ్రమలో బతుకుతున్నావు. నీ స్వార్థాన్ని విడిచిపెట్టు. హిజ్కియా జీవితంలో దేవుడు నేర్పించిన గుణపాఠాన్ని నేర్చుకో. హిజ్కియా జీవితంలో తన మొట్టమొదటిగా అనుసరిస్తున్న మొదటి గుణ లక్షణం ఏంటంటే దేవుని దృష్టికి నీతిగా బతకాలనుకున్నాడు. ఎన్నో అక్రమాలు, అన్యాయాలు మన చుట్టూ తాండవిస్తున్నాయండి. ఎప్పుడు ఎక్కడ ఎలా బతకాలన్న, ఈరోజు నేను ఖాళీగా ఇంటికి వెళ్తానికి వీల్లేదు అనుకుని బతికేవాళ్ళు ఎలాగని ఇంటికి వెళ్ళేసరికి ఒక 500 నేను సంపాదించుకునే వేళ, ఈవెన్ ఈ దౌర్భాగ్యం అన్ని జాతుల్లోనూ ఉంది, అన్ని చోట్ల ఉంది. ఒక పూజారి దగ్గర నుంచి, ఒక పాస్టర్ గారి దగ్గర నుంచి, అడుక్కునేవారి దగ్గర నుంచి, పనిచేసేవారి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేసరికి నేను ఏదో రకమైన పని చేసి, అది అన్యాయమో అక్రమో మంచో చెడో మొత్తం మీద యావరేజ్ లెక్కల ప్రకారం సాయంత్రానికి నేను ఒక 500 రూపాయలు తీసుకుని వెళ్ళాలి. పని పాట లేనివాడు 500 ఎట్ట చేస్తారండి? ఆడు అన్యాయం చేసి తీసుకుని, ఆడు క్రైస్తవుడు కూడా కావచ్చు, అన్యుడు కావచ్చు, మరొకడు కావచ్చు. నీతిగా బతికే బతుకున్నోడికి ఎక్కడ భయపడడాడు, దేనికి భయపడడు. నీతిగా బతికేవాడు ఎక్కడికి వెళ్ళినా సింహంలాగా నిలబడతాడు. మరి ఏసై బిడ్డలు మనం ఇంకెంత నీతిగా బతకదాం? మన దేవుడు కొదమసింహం అని పేరు పెట్టుకున్నటువంటి ఆ దేవుడు యూదా గోత్రపు సింహం అని పిలువబడుతున్న మన యేసుప్రభు వారి బిడ్డలమైన మనము మన నీతిగా బతకడానికి ఎంత స్టాండ్ తీసుకోవాలి, ఎంత గట్టిగా నిలబడాలి. అందుకనే నువ్వు నీతిగా ఉన్నావో లేవో ప్రభువును నువ్వు పరీక్ష చేసుకో. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 1:31 పౌలు గారు అంటున్నారు, నా సమస్త నీతికి కారణము ఆయనే అని చెప్పుకుంటున్నాడు. నేను నీతిగా బతకాలంటే క్రీస్తును నేను చూసుకోవాలి. నా అతిశయ కారణము ఆయనే, నా జ్ఞానము ఆయనే, నా నీతి ఆయనే. నేను ఇప్పుడు నమ్ముకున్నాను కనుక ఆయనలాగా నేను బతకాలి, ఆయనలాగా నేను జీవించాలి. నేను అతిశయపడటానికి నా దగ్గర ఏం లేదు, నేను నీతిగా బతుకుతున్నాను అంటే నా ప్రభువును నేను చూసుకుంటున్నాను అన్నాడు. నువ్వు ప్రభువును చూడు, ప్రభువును చూసి ప్రభు ఏసే మన ముందు నడుస్తున్నాడు. ఆయన చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి మనం, నీతిగా బతకాలి. అందుకనే అదే కొరింథీయుల మొదటి పత్రికలో 6:11 క్రీస్తు నామములోనే మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక అనీతి కార్యక్రమాలు చేయటానికి తావెక్కడదిగా. దేవుని వాక్యమే నిన్ను తీర్చిదిద్దింది. యేసుక్రీస్తు నామములో నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావు, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. మళ్ళీ అనీతి కార్యక్రమాలు చేస్తున్నావు అంటే నువ్వు తీర్చబడలేదని అర్థం కదా. అంటే భ్రమలో యేసు ప్రభు నమ్ముకున్నానన్న ఉద్దేశంతో, ఆలోచనతో బతుకుతున్నావు. కానీ పరిపూర్ణమైన మార్పు కానీ, పరిపూర్ణమైన పశ్చాత్తాపం కానీ నీ బ్రతుకులో జరగలేదు కనుక మళ్ళీ నువ్వు అనీతి కార్యాల కొరకు, అన్యాయపు కార్యాల కొరకు, లంచగొండి కార్యాల కొరకు నువ్వు తొంగి చూస్తున్నావు. యేసు ప్రభు గారి జీవితంలో నువ్వేం చూసావు? ఆ ప్రభు నువ్వు నిలబడి నీ ముందున్నప్పుడు ఆయనలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఆయన జీవితంలో ఉన్న నీతి నీకు ఆపాదించబడింది కనుక ఆయనను చూస్తూనే నువ్వు నడవాలి. పౌలు గారు అక్కడ నడుస్తున్నాడు. ఇంకా అంటున్నాడు పిలిప్పి రాసిన పత్రిక 3:9 క్రీస్తే నా నీతి, మన నీతి క్రీస్తే. నేను నీతిగా బతుకుతున్నాను అంటే క్రీస్తే నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. నీలో క్రీస్తున్నాడా? నువ్వు నీతిగా బతకగలుగుతున్నావా? యేసు క్రీస్తే మన నీతి అని చెప్పుకోగలిగే స్థితి, దమ్ము, ధైర్యంతో బతకగలుగుతున్నావా మనందరం ప్రశ్నేసుకుందాం. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మదేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, అదే టైంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. రోమపత్రిక 10:4 కూడా పౌలు గారి రీతికి రాస్తున్నాడు, విశ్వాస మూలముగా మనందరము నీతిమంతులంగా తీర్చబడ్డాం. విశ్వాసముతో నీతిమంతులుగా తీర్చబడ్డావు. నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డావు అంటే క్రీస్తును నమ్మటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డావు. కనుక క్రీస్తును నమ్ముకున్నావు కనుక ఆ క్రీస్తే నీ నీతి అయ్యాడు, ఆ క్రీస్తే నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. అదంతా నీవు విశ్వాసముతో నమ్మావు కాబట్టి. నువ్వు నీతిగా నిలబడితే విశ్వాసం నిలబడ్డట్టే, విశ్వాసంలో నిలబడితే యేసుక్రీస్తు వారిని నువ్వు ముందు నిలబెట్టుకుని నడుస్తున్నట్టే, పరిగెడుతున్నట్టే ఆయన వెనకాల. కనుక ఆ మొదటిది హిజ్కియా జీవితంలో నీతిగా బ్రతికాడండి. సావనైనా చద్దాం, ఏసే కొరకు ప్రాణత్యాగం చేశాడురా బాబు అని 10 మధ్య మన జీవితం సాక్షిగా నిలబడేటట్టు. 4 చూసినట్లైతే 18:4 ఎత్తైన పూజాస్థలాలను పడగొట్టాడు అని రాశాడు. ఎత్తైన పూజాస్థలాలను పడగొట్టాడంటే
ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతాస్తంభములను చిన్నాభినములుగా చేసెను అని రాయబడింది. అనగా విగ్రహాలన్నింటినీ పడగొట్టాడు. మోసే చేసిన ఇత్తడి సర్పమును పలకు పడగొట్టాడు. మోసే చేసిన ఇత్తడి సర్పము విగ్రహములను అన్నిటి పడగొట్టాడు అని ఇక్కడ రాయబడి ఉన్న ఈ వాక్య భాగంలో దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలు అనే వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ సనుగుల వల్ల, సంశయాల వల్ల, తిరుగుబాటు జీవితం వల్ల విషపూరితమైన సర్పాలు వచ్చి కాటేస్తుంటే కుప్పలు కుప్పలుగా చచ్చిపోతున్నారు ప్రజలు ఇశ్రాయేలీలు. వాళ్ళందరూ మొరపెట్టుకున్నారు, అయ్యా మోసే దైవజనుడా మరి ఏంటి గతి అన్నప్పుడు మళ్ళీ మోసే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రార్థన చేసి అయ్యా వాళ్ళ తిరుగుబాటు జీవితాన్ని క్షమించాయని మోసే ప్రార్థన చేయగానే దేవుడు మళ్ళీ దైవజనుడి ప్రార్థన ఆలకించి ఒక ఇత్తడి సర్పాన్ని చెయ్యి, పాము కరిసిన ప్రతిోడు వెళ్ళి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే ఆ విషము విరిగిపోతుందని దేవుడు మోషేకి చెప్పాడు. కనుక ఈ విషయం మనం కనుక చూసినట్లయితే ఇత్తడి సర్పమే మనకు దేవుడు అయిందని అనుకోవడం అనేది పెద్ద పొరపాటు. ఇత్తడి సర్పం చూసినంత మాత్రాన పాము కాటేస్తే విషము విరిగిపోతే ఇది బాగుపడుతున్నాడు. దాని అర్థము ఇత్తడి సర్పము దేవుడు అనుగ్రహించిన ఒక దీవెన నీకు. అది దేవుడు నిన్ను ఒక దైవజనుడిని దీవెనగా ఇస్తాడు. దైవజనుడు నీకు ఒక వస్తువును దీవెన, దేవుడు నీకు ఒక వస్తువును దీవెనగా ఇస్తాడు. దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని దీవెనగా ఇస్తాడు. ఇలాగ ఏదో ఒకటి దేవుడు నీకు దీవెనకరమైన వాటిని ఇస్తే అదే దేవుడు అన్నట్టుగా నువ్వు దానికి దాసోహం అయిపోతే అది మహాపాపము, విగ్రహ పూజ అని అర్థం అన్నమాట. కనుక దేవుడు అవన్నిటిని పడగొట్టడానికి హిజ్కియాకి అవకాశాన్ని ఇచ్చాడు. హిజ్కియా ప్రజలకు ఏదైతే ఆశీర్వాదం అనిపించిందో, ప్రజలకు ఏదైతే దీవెన అనిపించిందో అదే మా దేవుడు అన్న భ్రమలో బతుకుతుంటారని, ఇది ఉంటే దేవునికి మహిమ రాదని ఇత్తడి సర్పమును విగ్రహాలను ఎత్తైన స్థలములను అన్నిటి పడగొట్టేసేసాడు. దేవుడికే మహిమ చెల్లించబడాలి, ఈ మధ్యలో ఉన్న వాటికి కాదు, ఎత్తైన పూజాస్థలాలను పడగొట్టాడు హిజ్కియా. నేను ప్రార్థన చేస్తే నా విశ్వాసులకు దీవెన కలుగుతుందండి, నా సంఘంలో నా బిడ్డలకు విశ్వాసులకు దీవెనలు కలుగుతున్నాయి, దయాలు పారిపోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఏదంటే అది నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగని నా సంఘ బిడ్డలు ఎప్పుడు నా పేరు హైలైట్ చేసే ఎప్పుడు చెప్పకూడదు, మనందరం కలిసి మనల్ని బాగు చేస్తున్న ఆ దేవదేవుడికి మహిమ చెల్లించాలని నా బిడ్డలకు నేను బోధ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను విగ్రహం కాకూడదు నా సంఘానికి, లేకపోతే నా దైవజనుడి ఒక దైవజనుడి కుటుంబం సంఘానికి విగ్రహం కాకూడదు, లేకపోతే ఆ సంఘపు గోడలు సంఘపు వాతావరణము వచ్చే విశ్వాసులకి విగ్రహం కాకూడదు. అలా అయితే ఆ సంఘానికి యేసుక్రీస్తుకి మహిమ చెల్లించట్లేదని అర్థం. ఆ సంఘము ఆ సంఘ బిడ్డలు యేసయ్యకు ఘనత తేవట్లేదు అని అర్థం. ఘనత తేని సంఘము, ఘనత తీసుకురాలేని సాయి దైవజనుడు ఇక యేసుక్రీస్తుని ఏం మహిమపరుస్తారు? అలాంటి వాళ్ళకి దేవుని దీవెనలు కాదు కదా. సాతానుడు భయంకరమైన స్థితిలోకి తీసుకుపోతాడు. మీరు జాగ్రత్త కలిగి మీకు దీవెనకరమైన ఏ అయితే దేవుడు పెట్టాడో అవి దీవెనకరమైన వస్తువులే, మీరు వాటిని ఆరాధించడానికి వీల్లేదు. వాటిని బట్టి దేవుని మహిమపరచండి. నీకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి దేవుని మహిమపరచు, నీకు ఇచ్చిన మంచిన దైవజనుని బట్టి దేవుని మహిమపరచు, నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవుని మహిమపరచు, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుని మహిమపరచు. అంతేగాని మధ్యలో వచ్చిన దైవజనుడు నీకు దీవించడానికి దేవుడు వచ్చాడు. మళ్ళీ మాట నేను చెప్పగలను, సంఘము దీవించబడాలన్నా, ఒక వ్యక్తి దీవించబడాలన్నా దైవజనుడు దీవిస్తేనే తప్ప మీ దగ్గరికి దీవెన రావని బైబిల్ గ్రంథంలో క్లారిటీగా ఉంది. మనకు అవకాశం ఇచ్చినప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. దీవెన నీకు రావాలంటే దైవజనుడే, దైవజనుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తేనే సంఘానికి దీవెన. అలాంటి అంద సేవకులు అయిపోతారు కదా. కాదు కాదు, మేము దీవించడానికే మమ్మల్ని నిలబెట్టిన, మేము మీకు విగ్రహాలు అవ్వకూడదు, అది మాకు శాపము నీకు శాపం. దేవుడు దీవెనని భావించి అవి గనక దేవుని మహిమకు అడ్డగా నిలబడితే పడగొట్టే అవతల పారేయటమే. దేవుని మహిమపరిచే విధానంలో నువ్వు జాబు వదులుకోమనంటే జాబును పడగొట్టటమే. దేవుని మహిమపరిచే విధానంలో సేవ చేసే విధానంలో నీకు నా ఆస్తిని వదులుకోరా బాబంటే ఆస్తిని వదులుకోవటమే. పడగొట్టేయి, విడిచిపెట్టేయి. నీకు దేవునికి మధ్య ఏదైనా అడ్డుబండగా ఉంటే దానిని నిర్మూలన చేసేసేయి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఇక ఆజ్ఞల్లో కనుక వెళ్తే కనుక మనం చూస్తే నిర్గమకాండం 20 అధ్యాయంలో మనకు ప్రస్ఫుటంగా దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కనపడుతుంది. ఏంటంటే ఏ రూపమునైనను, ఏ విగ్రహమునైనను ఆకాశములో కానీ భూమి మీద కానీ సముద్రములో కానీ మీరు ఏ రూపమును చేసుకోవటానికి వీల్లేదు, ఏ రూపమునకు సాగిలపడటానికి వీల్లేదు, ఏ రూపమునకు పూజ చేయటానికి వీల్లేదు. అలా చేస్తే దేవుని మహిమను దొంగిలించిన వారమై విగ్రహ పూజ అనేది ఆత్మ సంబంధమైన వ్యభిచారం, వేశ్యకైనా పక్క శరీరంతో చేసే వేశ్యకైనా క్షమాపణ ఉంది కానీ విగ్రహ పూజలు చేస్తూ ఏసైన అడ్డం పెట్టుకొని
యేసయ్య ఇచ్చిన దీవెనలన్నీ అనుభవిస్తూ, యేసయ్యను తక్కువ చేసి యేసయ్య ఇచ్చిన దీవెనలన్నింటినీ అనుభవిస్తున్న మీరున్నారే, మీరంతా వాటితో ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తున్నట్టే లెక్క. దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఏ రూపమును పెట్టుకోమాకండి, కనీసం నా ఒక్క రూపమైన పెట్టుకోండి అని కూడా అనలా ఆయన. ఎందుకంటే ఆయన రూపం ఎలాంటిదో అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, ఆయన అదృశ్య దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ అని రాశాడు. అదృశ్యుడు గనక ఆయన రూపము మనిషికి బయలుపరచబడలేదు గనక ఆకారం లేదు, చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకని క్రైస్తవుడు ఆత్మలో ఆరాధించాలి. కనుక విగ్రహాలు పడగొట్టినటువంటి హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఏదైతే దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవుని మహిమపరచడానికి, దేవుడు నీకు తోడుగా ఉండటానికి ఆటంకంగా ఏవైతే ఉంటాయో వాటన్నిటి పడగొడితే నువ్వు నేను తప్పక వర్ధిల్లుతాం. కనుక ఈ దైవ లేఖనాలు బట్టి ఇంకా ఇజ్కియా జీవితంలో ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ అవుతుంది ఇదే ప్రసంగం. లోకం తోడుగా ఉండాలనుకుంటావా, దేవుడు తోడుగా ఉండాలనుకుంటావా? ఇజ్కియా అనుకుంటున్నాడు, నాకు అవేమో వద్దు ప్రభా, నువ్వు తోడుగా ఉంటే చాలు అనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైనగాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, విన్న వాక్యాన్ని మా అందరి జీవితంలో ఫలింపు చేయండి. మీరు మాత్రమే మహిమ పొందండి. ఇంతవరకు దీనిని నాకు సహాయం చేసి మీరు నడిపించినందుకు వందనాలు, కృతజ్ఞతలు. ఘనత కీర్తి ప్రభాలు మీకు ఆపాదిస్తూ ఏస్తున్నాం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.